ఇటీల రాజీవ్ గారి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బాలకసుమన్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ను నిలిపివేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టాల హామీని విస్మరించిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన యూనివర్సిటీలను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన యూనివర్సిటీని ఇవ్వాల్సిన కేంద్రం ఇవ్వలేదని విమర్శించారు. ఇవ్వట్లేదు అధ్యక్ష, కానీ వాళ్ళు అదే మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో 500 కోట్ల రూపాయలు యూనివర్సిటీల కోసం ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది అధ్యక్ష. నెంబర్ వన్. నెంబర్ టూ, సదరు సభ్యులు మాట్లాడుతున్నటువంటి పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉంది అధ్యక్ష. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం గిరిజన విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు దానికి అతి గతి లేదు అధ్యక్ష. వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేయకుండా అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయాలి అది చేయాలని చెప్పి సలహాలు ఇచ్చారు కంటే వారి పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారం ఉంది. తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఎన్ని నిధులు ఇచ్చింది, తెలంగాణలో పెట్టాల్సినటువంటి గిరిజన విశ్వవిద్యాలయం సగతి ఏంది, తెలంగాణ యువతకు సంబంధించి ఐటీఐఆర్ గతంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తే, గతంలో కేంద్ర ప్రభుత్వం యూపీ ప్రభుత్వం ఇస్తే దాన్ని రద్దు చేసింది, దాన్ని పునరుద్ధరిస్తారా పునరుద్ధరించరా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ రావాలి, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి, 9 ఆనాటి వెనుకబడిన జిల్లాలకు బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ రావాలి, అదేవిధంగా నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు ఇవాళ మిషన్ భగీరథకు మిషన్ కాకతీయకు 24,000 కోట్లు రావాలి. వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేయకుండా రాష్ట్రం ఇది చేయాలి అది చేయాలని మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి తమరిని కోరుతా ఉన్నా. ఇప్పటికే సభ్యులకు చాలా సమయం మీరు ఇచ్చినారు.